मेंबर श्री चंद्रमोहन रेड्डी गारु गौरवनीय मन जातीय प्रधान कार्यदर्शि श्री रविचंद्र गारु सोदर समानलो चंचल बाबू गारु अदे विधंगा मन अब्जर्वर हरिकृष्ण गारु वेरिंग मीद उन्न मन नियोजकवर्ग तेलुगुदेशं पार्टी मुख्य नायकुलकु ई कार्यक्रमंलो पाल्गोन्न उदयगिरि नियोजकवर्ग 8 मंडलाल అధ్యక్షులు అదే విధంగా కార్యకర్త నాయకులు అందరికీ నమస్కారం। మన ఉదయగిరి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం। మన నాయకుడు బాబు గారు రమరమి 51 రోజులు అరెస్ట్ అయిన విషయం మీకు అందరికీ కూడా తెలుసు। బాబు గారు అరెస్ట్ కాకముందు మన పార్టీ కార్యక్రమాలు ఏంటి తరువాత జరిగిన కార్యక్రమాలు ఏంటి అనే దాని మీద బాబు గారు అరెస్ట్ కాకముందు ఈ రాష్ట్రంలో లోకేష్ బాబు గారి యోగడం పేరిట రాష్ట్రమంతా కూడా ఒక పెద్ద ఉద్యమన యువకులతో ఆ కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరిగాయి। అదే విధంగా బాబు గారు రాష్ట్రమంతా కూడా సుడిగాలి పర్యటన పెట్టుకొని ప్రతి జిల్లాకు రావడం ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఏర్పాటు చేసుకుంటూ పోతూ ఉన్నారు। అదే విధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా క్లస్టర్ అదే విధంగా యూనిట్ బూత్ ఇవన్నీ కూడా మనం హోమ్ వర్క్ లాగా ప్రతి నియోజకవర్గంలో కూడా పార్టీ కార్యక్రమాలు ఇవన్నీ కూడా సజావుగా జరుగుతూ ఉన్నాయి। మరి ఒక కార్యక్రమం ఆగిపోయింది సామాజిక సాధికారిత గృహ రదసారధుల పేరిట మనం చాలా మందిని అన్ని మండలాల్లో అన్ని పంచాయతీల్లో ఆ లిస్ట్ ప్రిపేర్ చేయాలి। ఎందుకంటే ఎలక్షన్స్ అప్పుడు తప్పనిసరిగా వీళ్ళందరితో మన పార్టీ నాయకులు టెలి కాన్ఫరెన్స్ పెడతారు, ఇక్కడ ఉండే పరిస్థితుల మీద కూడా సూచనలు సలహాలు ఇస్తుంటారు, మనందరిని యాక్టివేట్ చేస్తూ ఉంటారు। అందుకని మన అన్ని యూనిట్లు కూడా పర్ఫెక్ట్గా మనందరం కూడా ఉండాలి। తర్వాత బాబు గారు అరెస్ట్ అయిన తర్వాత ఒక్కసారి రాష్ట్రంలో ఉండే మన కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఈ 40-50 రోజుల నుంచి కూడా ఆయనకు సంఘీభావం ప్రకటించడం వివిధ పద్ధతుల్లో మనం నిరసన కార్యక్రమాలు చేయడం ఇవన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి। అయితే పార్టీ కార్యక్రమాలు సజీవంగా ముందుకు పోవాలంటే తప్పనిసరిగా ఇది లీగల్ బ్యాటిల్। బాబు గారు ఒక పక్క నిస్తాతులైన మరి ఎడ్యుకేషన్ పెట్టి ఆ కార్యక్రమం వాళ్ళు చేస్తూ ఉంటారు। ప్రతి నియోజకవర్గంలో ప్రతి ప్రాంతంలో కూడా మన కార్యక్రమాలు మనం సజీవంగా జరిగేదానికి మనం ముందుకు వెళ్ళాలి। కాబట్టి ఈ 50 రోజుల కార్యక్రమాలు మనం అన్నీ కూడా అందరం పాల్గొన్నా మరలా ఒక టీం వర్క్ పార్టీ వర్క్ ఏదైతే రాబిన్సన్ టీం వాళ్ళు ఇచ్చేది కానీ అదేవిధంగా మన పార్టీ పెద్దలు ఇచ్చే కార్యక్రమాలు కానీ ప్రతిదీ కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి। ఒక 2-3 నెలల్లో ఎలక్షన్ వాతావరణం పూర్తిగా వచ్చేస్తుంది, జనవరి వస్తానే, కాబట్టి ఇవన్నీ కూడా ముందుగానే మనం అన్నీ కూడా చేసుకోవాలి। కాబట్టి ఎంత పర్ఫెక్ట్గా మనం పనిచేసుకొని పోతే ఇవన్నీ కూడా ఆయా ఉండే 323 బూతుల్లో కానీ 142 పంచాయతీల్లో గ్రౌండ్ లెవెల్కి వెళ్ళాలి। మనం కొన్ని కొన్ని గ్రామాల్లో ఏ విధంగా ఉంచుకోవచ్చు అనేటి మనకు ఎలక్షన్స్ దగ్గర పడే కొన్ని అవతల వాళ్ళల్లో ఉండే ఈ 4-5 ఏళ్ళ నుంచి ఈ నియోజకవర్గంలో జరిగిన వైసీపీ పరిణామాలు అందరూ కూడా తెలుసు। వాటిని ఏ విధంగా హ్యాండిల్ చేసుకోవాలి, ఏ విధంగా మనం వర్కౌట్ చేసుకోవాలి, ఏ విధంగా కలుపుకొని పోవాలి, ఎవరన్నా వస్తే ఇవన్నీ కూడా ఒక పద్ధతిగా మనం చేసుకుంటూ ముందుకు పోదాం। ఏదేమైనా సరే మామూలుగా అవతల యథా రాజేంద్ర ప్రజా అన్నట్టు అవతల ముఖ్యమంత్రి ఆయన యొక్క దూకుడుతనం ఆయన యొక్క పరివారం యొక్క ఇష్టారాజ్యంగా పనిచేసే విధానానికి మనం ప్రతిఘటించాల్సిందే। మనం వాళ్లకు దీటుగానే మామూలుగా ఈ 40-50 ఏళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీ శ్రేణులకు సర్వీస్ 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 అనేది నేర్పించారు కొంచెం రామారావు గారు ఉన్నప్పుడు కానీ బాబు గారి హయాంలో కానీ। ఇది ఒకంత మనం కూడా ఎక్కువగా
డ్రైవ్ చేయాలి గ్రామాల్లో. మనకు నమ్మకం ఉంది, ఏ గ్రామంకి వెళ్ళినా మన నాయకుడు వెళ్తే మేము చేసామని చెప్పే ధైర్యం మన దగ్గర ఉంది. అటువంటిప్పుడు మనం ఎక్కువగా మనం ఒక కాన్ఫిడెన్స్ ఎక్కువగా పెంచుకొని గ్రామాల్లో మన యొక్క కార్యక్రమాలను విస్తృతంగా ముందుకు తీసుకెళ్ళాలి. అప్పుడే ఎందుకంటే వాళ్ళు ఎక్కడో చూస్తున్నాం టీవీలో ఇష్టారాజ్యంగా మాట్లాడే నాయకులు 10-15 మందిని తయారు చేశారు. వల్గర్గా మాట్లాడతారు, అతిగా మాట్లాడతారు, దూకుడుగా మాట్లాడతారు. మరి ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఎక్కడున్నా శ్రీకాకుళంలో ఒకసారి మాట్లాడతారు. మనమేమి మనం ఎక్కడికక్కడ మనం కూడా బ్రష్అప్ చేసుకుని మన నియోజకవర్గాల్లో మనం ముందుకు వెళ్తాం. తప్పనిసరిగా మంచి రిజల్ట్స్ వస్తాయి, ప్రజల్లో సానుభూతి ఉంది. 73 ఏళ్ల వ్యక్తిని ఏ విధంగా వేస్తారండి, ఏం చేశారండి. అదేవిధంగా మన జిల్లాలో కూడా చంద్రమోహన్ రెడ్డి గారు, రామనారాయణ రెడ్డి, మన రవిచంద్ర, 10 మంది ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులు అందరితో కూడా కలిసి అసలు ఈ స్కిల్ డెవలప్మెంట్లో ఏమన్నా జరిగిందా ఏమన్నా అని ఒక 3-4 పెద్ద సెంటర్స్కి వెళ్ళారు. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. గూడూరులో ఆదిశంకర కాలేజీకి వెళ్తే అక్కడ వాళ్ళు చెప్పారు వివరంగా, ఏమండి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వల్ల 9,50 మందికి మేము ట్రైనింగ్ ఇచ్చామండి. ప్రమాణమైన 4-5 కోట్లు మిషనరీ హార్డ్వేర్ మిషనరీ ఇచ్చారు. వాళ్ళ మేము షటర్ ఇచ్చాము, అంత భోజనం పెట్టాము. ఈరోజు ఒక్క కాలేజీలో 9,50 మందికి ఇచ్చినామని చెప్పారు. గ్రౌండ్ లెవెల్లో చాలా అది పబ్లిసిటీ కాలేదు, కానీ మామూలుగా 40 సెంటర్స్లో స్టేట్లో అది ప్రమాణంగా జరిగింది. కాకపోతే రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి మన మీద ఏ విధంగా బురద పోయాలి, ఏ విధంగా ఉంటాయి రాజకీయాల్లో అవన్నీ కూడా మనం ప్రతిగ్రహించి ముందుకు పో చట్టాలు ఉన్నాయి. నా రోజు లేట్ అయినా తప్పనిసరిగా మన న్యాయం జరుగుతుంది. ఏదేమైనా ఉండేది 4 నెలలు కాబట్టి మనం పార్టీ కార్యక్రమాలు ఏ నియోజకవర్గంలో ఉండే నాయకులు అందరం కూడా అన్ని పరిధుల్లో ఉండే వాళ్ళందరం కూడా బాగా కష్టపడితే మనకు మంచి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా ఒక పక్క పార్టీ ఇస్తుంది స్టేట్ పార్టీ బాబు గారి కార్యక్రమాల మీద, అది ఒక పక్క ఏమైనా చేస్తూ ఇక్కడ మాత్రం కంటిన్యూస్గా మన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్దామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.